గురువారం మిగతా ఇంటి సభ్యుల జర్నీ చూపించారు. నిన్న అఖిల్ అభిజిత్ జర్నీ చూపించగా ఇవాళ హారిక సోహైల్ హర్యానా బిగ్ బాస్ లో సాగించిన ప్రయాణం అందులోని ముఖ్యమైన సందర్భాలను స్క్రీన్ చేశారు. ఈ టాప్ ఫైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని బిగ్ బాస్ పొగుడుతూ ఉండడం విశేషం. ఇవాళ హారికను బిగ్ బాస్ ప్రశంసిస్తూ, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుని నిలబడ్డావు, చోటు అని పిలిచినా అది సరదాకే గాని నువ్వు చాలా స్ట్రాంగ్ పర్సన్ అంటూ మెచ్చుకున్నాడు బిగ్ బాస్. హారిక స్పందిస్తూ తనకు బిగ్ బాస్ ఇచ్చిన పేరును ఎప్పటికీ మర్చిపోను అని చెప్పింది. ఎన్ని ఏళ్లు గడిచినా హారిక అంటే బిగ్ బాస్ అనే గుర్తొస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేసింది. జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని, నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపానని హారిక అంది. సోహైల్ వంతు వచ్చేటప్పటికీ అతన్ని బిగ్ బాస్ ప్రశంసించాడు. స్నేహానికి గొప్ప అర్థం చెప్పావు సోహైల్ అన్నాడు బిగ్ బాస్. అలాగే అగ్రెసివ్ గా ఆటను ఆడుతూ ఈ సీజన్ లో చిచ్చర పిడుగులా సోహైల్ జర్నీ చేశాడన్నాడు. సోహైల్ రెస్పాండ్ అవుతూ తనకు బిగ్ బాస్ మంచి గుర్తింపు ఇచ్చింది, రేపు తన సినిమాలు చేస్తే ప్రేక్షకుల్లోకి త్వరగా వెళ్లేలా బిగ్ బాస్ గుర్తింపు పనికొస్తుందని సోహైల్ అన్నాడు. తనకు సినిమానే లోకమని, ఇది తప్ప మరొకటి తెలియదని బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఇప్పుడు వచ్చిన పేరుతో సినిమాలు చేసుకుంటూ ఉంటానని చెప్పాడు. హర్యానా జర్నీ చూపించినప్పుడు ఆమె క్వాలిటీస్ ను పొగిడాడు బిగ్ బాస్. స్పష్టమైన ఆలోచనలతో హర్యానా హౌస్ లో మొదటి నుంచి తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని చెప్పాడు. హర్యానా మాట్లాడుతూ బిగ్ బాస్ లో తన జర్నీని తన పిల్లలకు చూపిస్తానని చెప్పింది. ఇక్కడికి రాకుంటే తను ఎవరో ఇంత మందికి తెలిసేది కాదంది. ప్లీజ్ లైక్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిల్మ్ జల్సా. టు ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. టు ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా ఛానల్. టు ఫిల్మ్ జల్సా.